హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీఆర్ అంటే రాయల్ రెసిపీ రాజలక్ష్మి. సో ఇవాళ మీ ముందుకి ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటంటే మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి అనేది ఈ కొందరు ఏంటంటే కరెక్ట్ కొలతలు తెలియక ఎక్కడో దగ్గర మిస్టేక్ చేయడం వల్ల మామిడికాయ పచ్చడి అనేది కుదరదు. సో ఇక్కడ కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ కిలో మామిడికాయ ముక్కలని ఈ ఎలా పెట్టుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఏది ఎంత తీసుకోవాలి అనేది చెప్పేసి నేను మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఇది మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ పచ్చడి అనేది చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మామిడికాయ పచ్చడి అనేది ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అన్నం తినే ముందర ఒక్క ముద్దైనా కూడా పచ్చడితో తినాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో కరెక్ట్ కొలతలతోటి ఈ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. సో సంవత్సరం పాటైనా కూడా మామిడికాయ ముక్క అనేది మెత్తబడకుండా ఎలా ఉంటుందో కొత్త పచ్చళ్ళలాగా అలాగే ఉంటుంది. సో అది ఎలానో చూసేద్దామా. ముందుగా మామిడికాయలని ఇలా నీళ్ళల్లో వేసేసి పూర్తిగా దీన్ని కడిగేసి పెట్టుకోవాలి. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా సైజు, ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి. మరీ పెద్దగా చేసుకోవద్దు, మరీ చిన్నగా చేసుకోవద్దండి, మీడియం సైజులో చేసుకోవాలి. ఇక్కడ 250 grams ఉప్పును తీసుకోవాలి. 2 tablespoons మెంతి పొడి, 1 tablespoon పసుపు వేసుకోవాలి. ఆవాలని పొడి చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ 120 grams ఆవాలను తీసుకున్నాను. ఇక్కడ 125 grams ఎర్ర కారపొడి తీసుకోవాలి. ఎల్లిపాయలని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలండి. మొత్తం 250 grams వెల్లుల్లిపాయలను తీసుకున్నాను. ఇందులో కొన్ని మనము పోపుకి యూజ్ చేసాం. సో ఇవన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఒక మంచి లోతాటి గిన్నెలోకి తీసుకోవాలండి. కలపడానికి కాస్త ఈజీగా ఉంటుంది. సో అందులోకి వెల్లుల్లిపాయలు, కారం కూడా వేసేసుకోవాలి. ఇలా పొడిగా ఉన్నప్పుడే ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. నేను కిలో ముక్కలకి ఇవన్నీ కూడా చూపిస్తున్నానండి. సో ఇంకో వీడియోలో మీకు ఎక్కువ ముక్కలతోటి ఇంకో విధంగా ఎలా పచ్చడి చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇందులో 2 రకాలుగా పెట్టుకోవచ్చండి. ఇది మొదటి రకం మీకు చూపిస్తున్నాను. సో పౌడర్ చేసుకున్న ఆవాల పొడిని ఇందులోకి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, పొడిగా మొత్తం ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. సో ఇందులోకి పోపు పెట్టుకోవడానికి 1/2 కప్పు జీలకర్ర, 1 కప్పు ఆవాలు, కొన్ని వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు మీరు సపరేట్గా తీసుకున్నా మంచిదే, లేకపోతే అదే 250 grams నుంచి కొన్ని తీసుకున్నా సరే. సో ఇక్కడ 1/4 కిలో నూనె పోసుకొని అందులో నూనె వేడెక్కాక జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర అనేది నూనెలో బాగా వేగనివ్వాలండి. ఏదైనా సరే మనం పోపు పెట్టుకున్నప్పుడు జీలకర్ర ఆవాలు వేగితేనే మంచి వాసన వస్తుంది. అండ్ ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. సో జీలకర్ర మనము ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో మనం పచ్చళ్ళలోకి తీసుకుంటాం కాబట్టి బాగా వేగనివ్వాలి. అది కొంచెం వేగాక ఇందులోకి ఆవాలని కూడా వేసుకోవాలి. ఆవాలని కూడా వేసుకున్నాక వాటిని కూడా మంచిగా వేగనివ్వాలండి. సో ఇక్కడ మధ్య మధ్యలో ఇలా తీస్తూ చూడాలి వేగాయో లేదో అని చెప్పేసి. బాగా మాడితే కూడా టేస్ట్ అనేది మనకి పోతుంది. సో బాగా మాడనివ్వకుండా మంచిగా ఒక మంచి గోల్డెన్ కలర్గా వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ నూనెలో జీలకర్ర ఆవాలు వేసినందుకే ఇంత మంచి స్మెల్ వస్తుంటే ఇంకా మామిడికాయ పచ్చళ్ళలో వేస్తే ఇంకా టేస్ట్ ఎలా ఉంటుంది? చాలా రుచిగా ఉంటుంది కదా. సో ఇది పూర్తిగా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి.
ఇందులోకి ఈ కొద్దిగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయని ఇందులోకి వేసుకోవాలి. వెల్లుల్లిపాయ అనేది బాగా మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవద్దండి, అక్క ముక్కలుగా దంచి ఇందులోకి వేసుకోవాలి. అలా వేస్తేనే మనం తినేటప్పుడు నోటికి ఈ వెల్లుల్లిపాయ అనేది తగిలి ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. సో ఈ వెల్లుల్లిపాయ కూడా మంచి గోల్డెన్ కలర్గా వచ్చేంత వరకు దీంట్లో వేయించుకోవాలి. సో ఇలాన్ని వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. సో ఇక్కడ మనకి ఈ పూర్తిగా అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మనం ముందుగా పొడిగా చేసి పెట్టుకున్న కారపొడి ఇవన్నీ కలుపుకున్న దాంట్లో ఆ పోపు అనేది వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. సో పూర్తిగా కారపొడిలో ఈ నూనె పోపు అనేది కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలని వేసేసుకోవాలి. ఇక్కడ షాప్కి వెళ్ళి మరీ ముక్కలని కట్ చేశాక ఎంత వచ్చింది అని చెప్పేసి ఈ కొల్పించుకొని తీసుకొచ్చామండి, అందుకని నేను కరెక్ట్గా 1 కేజీ అని మీకు చెప్తున్నాను. సో అవన్నీ ఇందులోకి వేసేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి. సో ముక్కలకంతా కూడా ఈ కారపొడి నూనె మిశ్రమం అంతా కూడా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 2 రోజులు పక్కన మూత పెట్టేసి పెట్టుకోవాలండి. అలా పెట్టడం వల్ల ముక్కలకంతా కూడా కలుపుకున్న పోపు కానీ ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకి పడుతుంది. సో 2 రోజుల తర్వాత చూడండి, తీసి చూస్తే ఎలా ఉందో, పూర్తిగా ఊరింది కదా. సో ఇలా ముక్కలకి పట్టి ఈ విధంగా ఊరుతుందండి. సో మళ్ళీ ఒకసారి మంచిగా పూర్తిగా కలిపేసుకొని పచ్చడి జార్లోకి కానీ లేకపోతే గ్లాస్ జార్లోకి కానీ పచ్చడి అంతా తీసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఈ మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం పాటు కూడా ముక్క అనేది మెత్తబడకుండా చాలా రుచిగా ఉంటుంది. సో మీకు కరెక్ట్ కొలతలతోటి మీకు ఈ మామిడికాయ పచ్చడి చూపించాను కదా. సో ఈ రెసిపీ అనేది ఈ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని మీరు కూడా ఇది డెఫినెట్గా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.